బరువు తగ్గాలని చాలామంది అన్నం బదులు రొట్టెలు తింటున్నారు అయితే వీటిలో ఏవి హెల్దీనో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇందులో భాగంగా చాలామంది గోధుమ రొట్టెలు జొన్న రొట్టెలు తింటూ ఉంటారు ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి మొక్కజొన్నలో విటమిన్స్ ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి మొక్కజొన్నల్లో వంద గ్రాములకు పది నుండి పన్నెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది కండరాలను బలంగా చేస్తుంది అదేవిధంగా మొక్కజొన్నలో నియాసిన్ అంటే విటమిన్ బి త్రీ థ్యామిన్ విటమిన్ బి వన్ రిబోఫ్లేబిన్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి ఇవన్నీ శక్తిని పెంచుతాయి జీవక్రియ నాడీ పనితీరును మెరుగ్గా చేస్తాయి వీటితో పాటు చర్మం దృష్టిలోపాలను దూరం చేస్తాయి జొన్నల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రక్తానికి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది దీంతో పాటు పొటాషియం ఉంటుంది ఇది గుండె పనితీరుకు మంచిది అదేవిధంగా ఎముకల్ని బలం చేస్తుంది ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను సులువుగా చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా బరువును కంట్రోల్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా వాపును తగ్గిస్తుంది దీంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది కాబట్టి జొన్నలను మీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోండి గోధుమలతో పోలిస్తే జొన్నలు తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి ఇవి షుగర్ను కంట్రోల్ చేయడంలో రక్తంలో షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి ఎక్కువ ఫైబర్ ఉన్న జొన్నల్ని తీసుకుంటే బరువు తగ్గుతారు ఇది కడుపు నిండుగా మారేలా చేస్తుంది క్యాలరీలు తక్కువగా తీసుకునేలా చేస్తుంది జొన్నల్లోని పోషకాలు ఎముకలు దంతాలను బలంగా మారుస్తాయి జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబోకెమికల్స్ ఉంటాయి ఇవి వాపు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది ముందుగా జొన్నపిండిలో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా కలపండి దీనిని ముద్దలా తీసుకుని చేతితోనే రిపీట్ దీనిని ముద్దలా తీసుకుని చేత్తోనే రొట్టెల్లా చేయాలి తర్వాత దీనిని మెల్లిగా పాన్పై వేసి ఒక క్లీన్ తడిగుడ్డతో రొట్టెలను అద్దుకుంటూ కాల్చండి దీనిని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది